హాయ్ ఫ్రెండ్స్, మన ఈ ఛానల్ నందు సొగసు చూడతరం అనే కథా సిరీస్ని స్టార్ట్ చేసిన తర్వాత 20 భాగాలు అప్లోడ్ చేసిన తర్వాత అకస్మాత్తుగా ఉన్నిటిండి అన్ని వీడియోస్ని కనిపించకుండా చేయడం, అలాగే ఈ కథను కూడా మధ్యలో ఆపేయడం అనేది జరిగింది. సో చాలామంది ఎందుకు ఆపినారు అనే కారణం తెలిసి ఉండకపోవచ్చు. కొంతమంది అలాంటప్పుడు కథ స్టార్ట్ చేయడం ఎందుకు, పూర్తి చేయనప్పుడు అని కూడా మీరు అనుకోవచ్చు. సో వీటన్నిటికీ ఆన్సర్స్ అనేది ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. మొదటిగా ఎందుకు అంటే కథ ఎందుకు మధ్యలో ఆగిపోయింది, తర్వాత ఈ కథను మీద చూడాలంటే ఎలా చూడాలి, సో దానికి వేరే సోర్స్ ఎక్కడ ఉంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఎందుకు ఆగిందనే కాడికి మనం క్వశ్చన్ వేసుకుంటే, ఎప్పుడైతే నేను ఆ రోజు సొగసు చూడతరం అనే కథ సిరీస్లో 20వ పార్ట్ ఎప్పుడైతే వేశానో, ఆ 20వ పార్ట్లో 51వ శకం దగ్గర ఒక పదం అనేది వాడడం జరిగింది. ఆ కథలో ఉండే పదమే ఆ పదం మన ఛానల్కి స్ట్రైక్ రావడం జరిగింది. సో అసలుకి స్ట్రైక్ అంటే ఏంటంటే, ఒకసారి స్ట్రైక్ వస్తే అది 3 నెలల వరకు ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఛానల్లో. ఈ 3 నెలల్లో ఇంకా 2 స్ట్రైక్స్ వచ్చినాయి అనుకోండి, పూర్తిగా ఛానల్ అనేది యూట్యూబ్లో కనిపించకపోతుంది. ఎప్పుడైతే మన ఛానల్ స్ట్రైక్ వచ్చిందో మిగిలిన కథలన్నిటికీ కూడా ఒక స్ట్రైక్స్, 2-3 స్ట్రైక్స్ వస్తే ఆ ఛానల్ కనిపించదనే ఉద్దేశంతో అన్ని వీడియోస్ని ఏం చేసేదనంటే ప్రైవేట్లో పెట్టేశాను. అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, ఒకసారి స్ట్రైక్ వస్తే ఆ స్ట్రైక్ అనేది మొత్తం 3 నెలలు ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ 1వ తేదీన మనకు రావడం జరిగింది, 30 జనవరి వరకు ఉంటుంది ఈ స్ట్రైక్ అనేది 3 నెలలు ఉంటుంది. అయితే అందులో భాగంగా ఇంకోటి విషయం ఏంటంటే, స్ట్రైక్ వచ్చిన వెంటనే మనము 1 వీక్ మనం ఎలాంటి వీడియోస్ కానీ ఏమి పోస్ట్ చేయలేమన్నమాట. చూడండి, ఇక్కడ 2వ పాయింట్ చూడండి, యూ వాంట్ టు బి ఏబుల్ డూ థింగ్స్ లైక్ అప్లోడ్ కానీ పోస్ట్ కానీ లైవ్ స్ట్రీమ్ ఫర్ 1 వీక్ అనమాట. 7 డేస్ వరకు నేను ఎలాంటి వీడియోస్ కానీ పోస్ట్లు కానీ ఈ ఛానల్లో వేయలేదన్నమాట, వేయలేను కూడా అనమాట, పర్మిషన్ నాకు రాదనమాట. సో ఆ కారణంతోనే నేను వీడియోస్ అనేది ఈ ఛానల్ అందు వేయలేకపోయాను. అందుకే ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పి గతంలో నేను ఏం చెప్పానంటే, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కథ మధ్యలో ఆగిపోకూడదు, దీన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే స్టార్ట్ చేసి మీకు కథని అలవాటు చేసిన తర్వాత మధ్యలో ఆపేస్తే బాగుండదనే ఉద్దేశంతోనే గతంలో ఒకసారి చెప్పానమాట, మంది 2వ ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని. సో ఆ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరూ ఈ కథను కంటిన్యూగా చూశాడనమాట. ఆ కథను కూడా నిన్నటితో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ ఛానల్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. తెలుగు స్టోరీస్ 92 అనే ఈ ఛానల్ నందు 582 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు. అంటే ఆ ఛానల్ చూసేవాళ్ళు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ సొగసు చూడతరం అనే కథా సిరీస్ని నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఈ మిగిలిన పార్ట్స్ అంటే 22వ పార్ట్ దగ్గర నుంచి 32 అంటే మొత్తం ఈ అన్ని పార్ట్స్ అనేది ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ కథను ఇంకా చూడాలనుకున్న వారు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ లింక్ క్లిక్ చేసుకొని ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనము మీతో కమ్యూనికేట్ చేయడానికి బాగుంటుంది అన్నమాట.